అమ్మవారి కథ జరుగుతోందండి. అక్షతలు తీసుకుని చేత్తో పట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశిరవర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సౌనకాది మహర్షులు సూద్ర మహానువారిని చూచి, ఓ మహానుభావ, స్త్రీలకు సౌభాగ్యమైన వ్రతమును ఒకదాన్ని వివరించమగా అని చెప్పగా, అప్పుడు ఆ సూతుల వారు సౌనకానుములకు చెప్తున్నారు, శివుడు పార్వతి చెప్పారు, ఆ లోకపరమైన లోకహితార్థమైనటువంటి కథను చెప్తాను, శ్రద్ధగా చెప్తాను, వినండి అని చెప్పారట. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనమే కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్థితి స్తోత్రములతో పరమశివుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తరమ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వసౌక్ష్యములు పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దాన్ని చెప్పండి అని అడిగినది. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి, నువ్వు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభములు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది, అది వరలక్ష్మి వ్రతము. దాన్ని శ్రావణ మాసంలో రెండో శుక్రవారం నాడు ఆచరించవాలని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతము ఆది దేవతలు ఎవరు చేశారు, ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని చెప్పి పార్వతీదేవి శివుణ్ణి కోరగా, అప్పుడు చెప్తున్నారు స్వామివారు, కాత్యాయని, ఈ పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణము ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారం కుణ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణావతి, వినయ విధేయులతో, భక్తి గౌరవాలతో, గలయు ఆరోగ్యములతో ప్రతిరోజు కూడా ప్రాతకాలమున నిద్రలేచి భర్త పాదములను నమస్కరించుకుని ప్రాతకాల గృహకృత్యములు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించి అమితముగా భావించకుండగా మితిగా భాషిస్తూ జీవిస్తూ ఉండేదిట. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కల్లో కనబడి, ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటి ముందు వచ్చే శుక్రవారం నాడు నువ్వు నన్ను పూజించినచో నీ కోరికలు వరాలు ఇస్తానని చెప్పి అక్కడికి అంతర్ధానం అయిపోయిందిట. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగాను పొందుతారని చెప్పి అనుకుని, ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగినది అని పరివిధాలుగా వరలక్ష్మి దేవిని స్తుతించిందిట. అంతలోనే చారుమతి మేలుకుని అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలను చారుమతి కళను గురించి వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూచుతుండగా, శ్రావణ శుక్రవారం రోజునాడు పట్టణంలోని స్త్రీలందరూ ఉదయమునే లేచి తలస్నానము చేసి పట్టువస్త్రములు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశమును ఏర్పాటు చేసుకుని వరలక్ష్మీదేవి సంకల్పంతో యథావిధిగా పూజ చేసుకుని శ్రీసూక్త విధానంగా పూజ చేసుకుని, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించి చేశారు. అమ్మవారిని షోడశోపచార పూజలతో పూజించారు. భక్ష్య భోజ్యల నివేదన చేశారు. 9 పోగులు తోరాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణాలు నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలయందులని గల్లుగల్లును మ్రోగినాయి. 2 ప్రదక్షిణ చేయగానే అస్తములకు నవరత్న ఖచ్చితంగా కంకణాలు ధగధగ మేరుగా, 3 ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రత ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు ఇళ్ళు కూడా ధన కనక వస్తు వాహనములతో నిండిపోయి ఉన్నది. ఆ స్త్రీలు ఇళ్ల నుండి గజతరగ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళారు. వారంతా మార్గ మధ్యంలో చారుమతిని వెళుతూ కూడా పొగుడుతూనే ఉన్నారట. ఆమెకు వరలక్ష్మీదేవి కళ్ళలో కనపడడం ఏమిటి అనుగ్రహించి ఆమె వరలక్ష్మి వ్రతంతో కూడా మహాభాగ్యవంతులు చేశారని చెప్పి ప్రశంసించారు. వారంతా ప్రతి సంవత్సరము కూడా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనాన్ని గడిపి ముక్తిని పొందారు.
మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని స్థవరంగా మీకు కూడా చెప్పాను. ఈ కథ విన్నా, వ్రతము చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యములు, సిరి సంపదలు, ఆయురారోగ్యములు సిద్ధిస్తాయని ఆ సౌతుల వారు సౌనకములతో చెప్పబడి ఉన్నది. ఈ కథాక్షతలు విని శిరస్సుపై వేసుకుని ఆ తర్వాత ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చుకున్న తర్వాత తీర్థప్రసాదాలు తీసుకుని బ్రాహ్మణులకు యథాశక్తిగా రక్షణ ఇచ్చుకోవాలని చెప్పి సూతుల వారు సౌనకాలను చెప్పబడింది.